ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు మన మీద. ఈ పాప పేరు మీద కూడా లక్ష రూపాయల పైన అప్పు చేసింది కేసు. మీకు తెలియకుండానే కేసీఆర్ మీ మీద కూడా అప్పు చేసి ఏం చేశాడు? ఈరోజు విమానాలు కొంటున్నాడు కేసీఆర్ గారు. ఏ ఒక్క పార్టీ దగ్గర విమానాలు ఈ రోజు వరకు, కానీ తెలంగాణలో దోచుకున్నటువంటి డబ్బుతో కేసీఆర్ కుటుంబం ఈరోజు విమానాలు కొనేటువంటి పరిస్థితి వచ్చిందంటే వందల ఎకరాలు ఈరోజు టీఆర్ఎస్ నాయకులు దోచుకుంటున్నారు. ఎవరైనా టీఆర్ఎస్ కాదంటే అక్రమ కేసులు పెడుతున్నారు. ఆయన ఏ పార్టీ అయితే తెలంగాణ ప్రజా సమితి ఉండేదో ఆ పార్టీ నుంచి తెలంగాణ పేరే తీశారు. తెలంగాణలో దోచుకునేది సరిపోదట, ఇప్పుడు దేశమంతా దోచుకుంటాడని భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు. మునుగోడుకి ఎవరు ఎమ్మెల్యే ఉంటారు ఎన్నికలు కావు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య పాలన రావాలి. ఒక్క రోజు కూడా సెక్రటరీ పెట్టుకోలేము మహానుభావుడు. ఫామ్ హౌస్ లో ఉంటాడా ప్రగతి భవన్ లో ఉంటాడా తెలియదు. ఈ రోజు ఏం ముఖం పెట్టుకొని టిఆర్ఎస్ నాయకులు ఓట్లు అడుగుతున్నారో అడగాలి. మాకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదు అడగాలి. ఈ కలవకుంట కుటుంబం పోవడానికి మీరు కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాలి. తెలంగాణ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఈ యొక్క కలవకుంట కుటుంబం నుంచి నా తెలంగాణ తల్లిని ఏదైతే బందీగా ఉన్నదో ఆ తెలంగాణ తల్లిని మీరు విడిపించండి. మీ ఓటు ద్వారా మీరు కమలం పువ్వు గుర్తు కొట్టేస్తే ఖచ్చితంగా నేను మనవి చేస్తా ఉన్నాను, ఈ తెలంగాణను కల్వకుంట కుటుంబం నుంచి విడిపించే బాధ్యత మాది, నేను తీసుకుంటాను, నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు, మా బండి సంజయ్ గారు.